విశాఖ ఏజెన్సీ నుంచి పాడేరు మీదిగా మైదాన ప్రాంతానికి రెండు మూటలు గంజాయితో వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు నక్కలపుట్టు గ్రామం వద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన జరగడంతో నక్కలపుట్టు గ్రామస్తులు 108కి సమాచారం ఇవ్వడంతో వారిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అలాగే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని కార్ని పరిశీలించగా రెండు మూటలు గంజాయి బయటపడింది. బయటపడిన గంజాయిని అధికారులు స్వాధీనపరుచుకున్నారు.